వెబ్ డెవలప్మెంట్ నేర్చుకుందాం అనుకుంటున్నారా? సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. హలో గైస్, దిస్ ఇస్ సిద్ధాంత్, వెబ్ డెవలపర్. వెల్కమ్ టు టెక్నికల్ నాలెడ్జ్ బేస్ ఛానల్. సో గైస్, నేను ఒక ట్రెడిషనల్ వేలో కాకుండా ఒక డెవలపర్ పర్స్పెక్టివ్లో చెప్తాను గైస్. సో నా టిప్స్ని, నా వీడియోస్ని ఫాలో అవ్వండి. చాలా ఈజీగా, ఫాస్ట్గా మీరు వెబ్సైట్ డెవలప్మెంట్ నేర్చుకుంటారు. మీకు డైరెక్ట్గా కోడింగ్ కోడింగ్ చెప్పడం కాకుండా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వెబ్సైట్ ఎలా వర్క్ అవుతుంది, దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ ఏంటో చెప్తాను. దానికన్నా ముందు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను గైస్. సో మీరు ఫస్ట్ టైం ఫేస్బుక్ ఓపెన్ చేశాక మీరు ఏం చేశారు? సో మీ ప్రొఫైల్ని రిజిస్టర్ చేసుకున్నారు. రిజిస్టర్ అయిపోయాక దాన్ని మీరు ఐడి పాస్వర్డ్ బేస్ చేసుకొని మీరు లాగిన్ అవుతారు. లాగిన్ అయిన వెంటనే మీ డేటా మొత్తం, మీ ప్రొఫైల్ డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తుంది. సో అలా మీ వెబ్సైట్ని యూజ్ చేస్తారు. సేమ్ వేగా టెక్నికల్లీ ఏం జరుగుతుందంటే, మీ వెబ్సైట్ ఏదైతే మీకు ముందు లాగిన్ అయ్యాక కనిపిస్తుందో అది దాన్ని ఫ్రంట్ ఎండ్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారు గైస్. దాని తర్వాత నెక్స్ట్ మీరు ఏదైతే మీ ప్రొఫైల్లో డేటా ఏదైతే ఉంటుందో, ఇమేజెస్ కానీ లేదంటే కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ ఎనీథింగ్, సో అదంతా ఇచ్చింది, అది ఎక్కడ స్టోర్ అవుతుందో ఒక డేటాబేస్లో స్టోర్ అవుతుంది గైస్. సో మీరు అప్డేట్ లేదంటే ఫస్ట్ టైం క్రియేట్ చేసుకున్నప్పుడు ఈ డేటా సెండ్ డేటాబేస్కి వెళ్ళడం కానీ, లేదంటే మీరు మళ్ళీ లాగిన్ అయినప్పుడు ఆ డేటాబేస్ నుంచి మీకు రిట్రీవ్ అవ్వడం కానీ, అది ఎలా జరుగుతుందంటే త్రూ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గైస్. సో ఫ్రంట్ ఎండ్కి డేటాబేస్కి ఒక డేటా సెండ్ చేయడం కానీ రిట్రీవ్ చేయడం కానీ త్రూ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో మనం యూజ్ చేస్తాం గైస్. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఈ డేటాబేస్ అవుతుంది, ఇలాగే ప్రోగ్రామింగ్ అండ్ ఫ్రంట్ ఎండ్ డన్ అనుకుంటున్నారా? బట్ ఈ వెబ్సైట్ అనేది ఏంటంటే మొత్తం మీ లోకల్ స్టోరేజ్లో ఉంటుంది, కానీ మీకు అది యూనివర్సల్గా అందరికీ కనపడదు. సో మీరు అందరికీ యూజ్ చేసుకోవాలి అంటే మీ వెబ్సైట్ని మీరు సర్వర్లో హోస్ట్ చేస్తారు గైస్. సో ఇది వెబ్సైట్ యొక్క హోల్ సైక్లిక్ ప్రాసెస్. సో ఈ మొత్తం ప్రాసెస్లో వెబ్ డెవలపర్ ఏం చేస్తారంటే ఓన్లీ ఫ్రంట్ ఎండ్ పార్ట్ డెవలప్ చేస్తాడు. అది ఎలా డెవలప్ చేస్తారంటే యూజింగ్ HTML, CSS, Bootstrap, JavaScript, jQuery, Angular. సో ఇలా మల్టిపుల్ టెక్నాలజీస్తో మనము ఫ్రంట్ ఎండ్ని డెవలప్ చేయొచ్చు. బట్ మనం మాత్రం HTML, CSS, Bootstrap, JavaScript చేస్తాము. ఎలా చేస్తామో చూడండి. సో ఎస్, ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ గైస్, నేను ఇప్పుడు మీకు ఎలా చెప్తున్నానంటే HTML అంటే ఏంటి, దాని డెఫినేషను అవన్నీ చెప్పాను కదా. నేను దానికి కావాల్సిన డెఫినేషన్ గూగుల్లో చాలా ఉంది. నేను సింపుల్గా అసలు HTML ఎలా రిప్రజెంట్ అవుతుంది, CSS ఏంటి, JavaScript ఏంటో చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, HTML ఏంటంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సో చాలామంది దీన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనుకుంటారు. నో గైస్, ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాదు, ఇది ఒక మార్కప్ లాంగ్వేజ్. సో HTML వల్ల యూజ్ ఏంటంటే ఇది ఒక బేస్ గైస్. సో ఏంటంటే ఇప్పుడు మీకు ఏ డేటా అన్న మీకు వెబ్సైట్లో కనిపించేది, ఏదైతే కనిపిస్తుందో అదంతా HTMLలో కోడ్ చేసింది. సో HTMLలో మీరు ఏదైతే టైప్ చేస్తారో ఆ కంటెంట్ మొత్తం మీకు డిస్ప్లే విజువల్గా కనిపించేస్తుంది. బట్ HTML ఏంటంటే ఇక్కడ మీరు కంటెంట్ ఏదైతే ఇస్తారో అది స్టేట్ డైరెక్ట్గా మీకు చూపించేస్తుంది. అంతేగాని స్టైలింగ్స్ కానీ, లేదంటే లుక్ అండ్ ఫీల్, కొన్ని డిజైనింగ్స్ కానీ ఏం చేయలేము ఈ HTML ద్వారా. సో ఈ ప్లేన్ ఏదైతే కంటెంట్ ఉందో దానికి మనం డిజైన్స్ ఎలా ఇస్తామంటే త్రూ CSS. CSS అంటే క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. సో ఈ CSS ఏం చేస్తుంది అంటే సింపుల్గా ఏదైతే మనం కంటెంట్ HTML ఇస్తామో దానికి స్టైలింగ్స్ ఇచ్చి రిచ్ యూజర్ ఇంటర్ఫేస్ కోసం ఒక మంచి లుక్ ఇస్తుంది. లైక్ ఎగ్జాంపుల్, ఇంతకుముందు ఏదైతే కంటెంట్ ఉందో అది HTML టైప్ చేశాను, దానికి CSS యాడ్ చేసేసి ఇలా షాడో, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇట్లా మనకు ఇష్టం వచ్చినట్టు డిజైన్స్ చేసుకోవచ్చు. సో దాట్ రిచ్ UI ఉంటుంది గైస్. సో ఏ యూజర్ కన్నా కావాల్సింది ఏంటి, ఒక మంచి యూజర్ ఇంటర్ఫేస్ కావాలి. సో త్రూ CSS మీరు మంచి UI చేస్తారు. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే JavaScript. సో JavaScript అంటే ఏదో అనుకుంటారు గైస్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, జావాకి JavaScript చాలా డిఫరెన్స్ ఉంది. సో రెండు మీరు సేమ్ అనుకొని కన్ఫ్యూజన్లో పడకండి. సో JavaScript ఏం చేస్తుంది అని అనుకుంటున్నారా? ప్యూర్లీ JavaScript డేటా మ్యానిపులేషన్ చేస్తుంది గైస్. అంటే డేటా మ్యానిపులేషన్ ఏంటి అని చెప్పి అనుకుంటున్నారా? ఇప్పుడు HTML, CSS ఎందుకు యూజ్ చేస్తున్నాము? ఓన్లీ డిజైనింగ్ పర్పస్ అండ్ లుక్ అండ్ ఫీల్ బాగుండడానికి. బట్ JavaScript ఏం చేస్తుంది అంటే, లైక్ ఎగ్జాంపుల్, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, మీరు లాగిన్ అవుదాం అనుకుంటారు ఏదైనా వెబ్సైట్కి, దానికి మీరు ఏమిస్తారు? ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇస్తారు. అది ఇచ్చాక లాగిన్ అని చెప్పి బటన్ క్లిక్ చేసిన వెంటనే మీరు ఇచ్చిన ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటాని ఈ JavaScript త్రూ మనం ఆబ్జెక్ట్స్లో, అరేస్లో స్టోర్ చేసుకుంటాం, క్యాప్చర్ చేసుకుంటాం. ఆ డేటాని క్యాప్చర్ చేసుకుని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి పంపిస్తాం గైస్. సో ఇలాంటి చాలా డేటా మ్యానిపులేషన్స్ మనం JavaScriptతో చేయొచ్చు.
ఒకటి డేటా మెనిపులేషన్ కాకుండా జావా స్క్రిప్ట్ అనేది చాలా వైడ్ ఓపెన్ సోర్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గైస్. సో దీనివల్ల చాలా యూస్ఫుల్ ఉంటుంది. బట్ నేను ఇప్పుడు అవన్నీ చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో మీకు బేసిక్ క్లారిటీ ఇచ్చాను జావా స్క్రిప్ట్ అంటే ఏంటో. అండ్ ఫైనల్గా గైస్ బూట్స్ట్రాప్. సో బూట్స్ట్రాప్ అంటే ఇట్స్ టోటల్లీ జావా స్క్రిప్ట్ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ ఫ్రేమ్ వర్క్. సో ఏంటి హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ ఉన్నాక మళ్ళీ బూట్స్ట్రాప్ ఎందుకు అని అనుకుంటున్నారా? సో ఈ బూట్స్ట్రాప్ వల్ల యూజ్ ఏంటంటే, ఇప్పుడు హెచ్టిఎంఎల్ కోడ్ రాసి దాన్ని సిఎస్ఎస్ ద్వారా మీరు డిజైన్స్ చేసుకొని దానికి జావా స్క్రిప్ట్ యాడ్ చేసి డేటా మ్యానిపులేషన్స్ ఇలా సపరేట్ సపరేట్ చేయకుండా ఈ బూట్స్ట్రాప్లో ఆల్రెడీ అవన్నీ చేసి ఉంటాయి. సో దాన్ని లైబ్రరీస్ యూజ్ చేసుకొని మనం ఆ కోడ్ని యూజ్ చేసుకుంటాం. సింపుల్లీ చెప్పాలంటే 10 మినిట్స్లో చేయాల్సిన పని 2 మినిట్స్లో చేస్తాం. 100 లైన్స్లో రావాల్సిన కోడ్ని ఒక 20 లైన్స్లో రాస్తాం. సో అలా ఈ బూట్స్ట్రాప్ అనేది చేయొచ్చు. ఇప్పుడు నేను ఏదైతే హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్లో చేశాను కోడింగ్ అదంతా చాలా సింపుల్గా ఒక చిన్న బిట్ ఆఫ్ కోడ్తో ఇలా డిస్ప్లే చేశాను గైస్. సో ఇది బూట్స్ట్రాప్ అంటే. సో గైస్ నా నెక్స్ట్ వీడియో నుంచి కోడింగ్ స్టార్ట్ చేస్తాను. మీరు నా వీడియోస్ కనుక ఫాలో అవుతే విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 2 వీక్స్లో మీరు ఒక వెబ్సైట్ డెవలప్ చేయగలుగుతారు. సో ప్లీజ్ ఫాలో అస్ ఇన్ ఇన్స్టాగ్రామ్. ప్లీజ్ టైప్ టెక్నికల్ నాలెడ్జ్ బేస్ అండ్ ప్లీజ్ డూ మెసేజ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. మీకు ఈ వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.